హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి ఇవాళ నేను మా ఇంట్లో దోశలు చేసిన వెజిటేబుల్ దోశ ఇక దోశ ఎట్లా చేయాలో మీకు చూపెడతా ఇక దోశలు పోసుకోవాలంటే నిన్నటి నుంచే బియ్యము మినప్పప్పు నానబెట్టి నానబెట్టి రుబ్బుకొని పెట్టుకోవాలి ఇక నాలంటోళ్ళు ఏం చెప్తారు కొంచెం మర్చిపోతారు అనుకో ఇక ఇవాళ తెల్లారు లేవగా అరే ఇలా దోశలు తినాలి అని అనిపిస్తుంది గప్పుడు ఏం చేయాలంటే వెంటనే గిలాక్స్ ఫ్రెష్లు ఉంటుంది గీ దోశ పిండి చాలా మంచిగా ఉంటుంది ఎంత మెత్తగా వస్తాయి అంటే గంత మెత్తగా మంచిగా వస్తాయి గీ దోశలు ఇక ఆ దోశ పిండి తీసుకొని వచ్చిన నేను ఆ దోశ పిండిలా ఇన్నీ ఉల్లిగడ్డలు టమాటా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా నీళ్ళు పోసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా పల్సగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం మంచిగా కారం ఉంటేనే మంచిగా ఉంటుంది గీ దోశ అందుకే గీ కూరగాయల దోశ అని చెప్తానా ఇక ఇవన్నీ వేసినాక మంచిగా ఉండలు లేకుండా నీళ్లు పోసి మంచిగా పల్సగా కలుపుకోవాలి గీ దోశ పిండిది తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు లేని మంచిగా ఉంటుందా ఇక ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇక పొయ్యి పెంచి పెట్టాలి ఇక పెంచిగా కాగుతూనే ఉంటుంది ఇక నాలుగైదు సుక్కల నూనె పోసి ఇక ముందుగా అలా కలిపి పెట్టకుండా దోశ పిండి దోశలాగా పోయాలి ఇది బాగా పలసగా రాదు మరి దోశ ఎందుకంటే గీ కూరగాయలు అండి వేసినాం కదా గద్దికే కొంచెం మందంగా వస్తుంది దోశలాగా వస్తుంది గట్ల బాగా అయితే ఉంటుంది కొంచెం మందం మందం ఉంటుంది మంచి మనకు రెండు తిన్నా కడుపు నిండుతుంది గా సన్న దోశలు బయట తిన్నవి ఎన్ని తిన్నా కడుపు నిండుది గీ చూడండి ఇక ఇట్లా రెండు చేసుకుంది రండి మీకు సరిపోతే బ్రేక్ఫాస్ట్కి సరిపోయే అంత మంచిగా ఉంటుంది ఈ దోశ ఇక మంచిగా మంట పెట్టాలి అటు కాగిన తర్వాత ఏం చేయాలంటే మరలేయాలి ఎందుకంటే దోశను మరలేయం కదా అని అనుకుంటారు కానీ మరలెయాలి ఎందుకంటే గీది మందంగా ఉంటుంది కదా అందుకనే ఈ దోశను మరలేసి మంచిగా రెండు పక్కల అటు ఇటు మంచిగా ఆలని మంచిగా ఉంటుంది గప్పుడిగా ఇక కాల్తేనే ఉంటుంది ఇక దోశ ఇక అన్ని కూరగాయలు చాలా మంచిది మనకు పిల్లలకైతే పచ్చి కూరగాయలు పెట్టాలి మా చిన్నోడు కంటే గిట్ల పచ్చి కూరగాయలతో చేసిందే ఇష్టం వానికి అందుకే ఈ ఉల్లిగడ్డలు గీ టమాటా వేసిన ఇక బాగుంటుంది మీరు కూడా తినండి ఇక రెండు పక్కలకి ఇట్లా మంచి గాలవాలి ఇది కూడా ఆ కలర్ వచ్చేటట్టు కాలవాలి వెనకెట్ నుండా ముందట కూడా గా కలరే రావాలి గీ దోశ ఇక ఇంకొకటి పోద్దాం ఇక మంచిగా ఒక ఐదారు సుక్కల నూనె పోయాలి ఇక నూనె పోసి మళ్ళొకపారి మళ్ళీ పోద్దాం మళ్ళీ ట్రై చేద్దాం ఎట్లొత్తది ఇది పల్సగా వస్తుందా మందం వస్తా అనుకుంటా కదా మందంగానే వస్తుంది ఈ కూరగాయలు వేసినాం కాబట్టి మంచిగా మందంగా ఉంటుంది మన రెండు మూడు దినంగానే కడుపు నిండుతుంది ఇక ఇది పిల్లలకు పెట్టాలి స్కూల్కి పోయే పిల్లలు పెడితే వాళ్ళు ఇంటర్వెల్ వరకే రెండు లాగిన్ చేస్తారు అంత బాగుంటాయి ఈ దోశలు ఇక మంచిగా మళ్ళీ మంట ఎక్కువ పెట్టాలి మంట ఎక్కువ పెట్టి మంచిగా ఆగనీయ్యాలి అంతే మీకు దోశలు రెడీ అయిపోయినట్టు ఇక ఇక నిన్నటి నుంచి నానబెట్టాలి నానబెట్టాలన్న ఏ బాధ లేకుండా ఈ ఆల్రెడీ మిక్స్ అయిన పిండి తెచ్చుకొని చేసుకోండి ఎంత బాగుంటుందో చూడండి బాగానే ఉన్నది నేను చేసి చూసిన ఇక మరలు వేయాలి దోశను ఆగి ఇంత చక్కగా వచ్చింది చూడండి అటు ఇటు మంచిగా ఆవుతేనే మంచి ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరిగి వెజిటేబుల్ దోశ ఎట్లా చేయాలో దోశ అనండి అటు అనండి ఎట్లనైనా అనండి సరిపోతుంది దీన్ని ఎందుకంటే కూరగాయలు వేసినాం కాబట్టి కొంచెం మందం ఉట్టి పిండి అయితేనేమో మొత్తం పెంచికి అటుక మన పేపర్ లాగా పలసగా వస్తుంది ఇక మంచిగా అటు ఇటు మంచిగా రెండు దిక్కుల ఒక్క పక్క అట్లా మంచిగా గాలవాలి ఇక అంతే ఇక ఇక దోశలు అన్నీ పోసిన అన్నీ పోసి ఒక ప్లేట్లోకి తీసుకున్నా ఇక తయారైనట్టు ఇక తినుడే లేటుగా ఇక మాకైతే తినబుద్ధి అవుతుంది ఇక సూత్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి అలాగే ఈ నా వీడియో కనుక నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ